తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. వివిధ జిల్లాల్లో మంత్రులు ప్రజా ప్రతినిధులు సర్వేను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సామాజిక ఆర్థిక వివరాలను సేకరిస్తున్నారు. ఉన్న ఆస్తులన్నీ అప్పులన్నీ ఆదాయం ఎంత ఇంట్లో ఎంత మంది ఉంటారు ఎవరైనా విదేశాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళారా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారా ఇలా మొత్తం 75 రకాల ప్రశ్నలతో వివరాలు సేకరిస్తున్నారు. సర్వేలో కుటుంబ యజమాని సభ్యుల వివరాలను నమోదు చేయడంతో పాటు కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్ వారు చేసే వృత్తి ఉద్యోగ వివరాలను తీసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. వివిధ జిల్లాల్లో మంత్రులు ప్రజా ప్రతినిధులు సర్వేను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సామాజిక ఆర్థిక వివరాలను సేకరిస్తున్నారు. ఉన్న ఆస్తులన్నీ అప్పులన్నీ ఆదాయం ఎంత ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎవరైనా విదేశాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్లారా ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యారా ఇలా మొత్తం 75 రకాల ప్రశ్నలతో వివరాలు సేకరిస్తున్నారు. సర్వేలో కుటుంబ యజమాని సభ్యుల వివరాలను నమోదు చేయడంతో పాటు కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్ వారు చేసే వృత్తి ఉద్యోగ వివరాలను తీసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. విద్య ఉపాధి సామాజిక రాజకీయ ఆర్థిక ప్రణాళికల కోసం సర్వే చేపట్టినట్లు తెలిపారు. రేషన్ కార్డులు ఆరోగ్య శ్రీ కార్డులు పోతాయని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దీనివల్ల ఎలాంటి కార్డులు పోవని స్పష్టం చేశారు. ఇంటింటి సర్వేకు ప్రజలందరూ సహకరించాలని శ్రీధర్ బాబు కోరారు. ప్రభుత్వం ఇంటింటి సర్వే పేరుతో మహత్తర కార్యక్రమం చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇంటింటి సర్వేతో రాష్ట్రం రోల్ మోడల్ గా మారబోతుందని చెప్పారు. ప్రజల సహకారం ఉంటే కార్యక్రమాలు విజయవంతం అవుతాయని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా సమాచారం ఇచ్చి సహకరించాలన్నారు. అందరి సలహాల మేరకు ప్రశ్నలు రూపొందించినట్లు తెలిపారు. సర్వే సమయంలో ఎలాంటి పత్రాలు స్వీకరించరని తెలిపారు. ఈ పేరు కరెక్ట్ ఉందమ్మా? ఈ జయశ్రీ అని కరెక్ట్ ఉందా? సారీ 6-90 కరెక్ట్ నంబర్. ఈ వార్డ్ నంబర్ 9 ఇంటి నెంబర్ ఎంత? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో సమగ్ర ఇంటింటి సర్వే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సర్వేలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కులాలపై సర్వే నిర్వహిస్తున్నారు. అశ్వాపురం మండలంలోని మొత్తం 133 బ్లాక్లుగా విభజన చేశారు. ఈ సర్వేలో మొత్తం 100 మంది ఇన్యూమరేటర్లు పాల్గొంటున్నారు. వీరితో పాటు 11 మంది సూపర్వైజర్లు కూడా ఈ సర్వేలో విధులు నిర్వహిస్తారు. కూడా తలంపు కూడా తెచ్చుకోవద్దని సందర్భంగా మరీ మరి కోరుతున్నా. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతిపక్షాలను, రాజకీయ పార్టీలను, సివిల్ సొసైటీ వాళ్ళను, స్వచ్ఛంద సంఘాలను, ప్రభుత్వ ఉద్యోగులను, అన్ని రకాలుగా అందరి తెలంగాణ యావ సమాజానికి ఆనాడు సకల జనులు అట్లా తెలంగాణ కోసం మనం ఆకాంక్షించినా, ఇవాళ కూడా ఈ సమాచార సేకరణకు సంబంధించి సకల జనులు సహృదయంతో భాగస్వామ్యం కావాలని మనొకసారి కోరుతా ఉన్నాం. నమస్కారం.
అది సమాచార సేకరణ వర్క్ దానికి సంబంధించినటువంటి చర్చ దానికి సంబంధించినటువంటి నివేదికపైన ఒక రివ్యూ జరిగినప్పుడు డేటా ఎంట్రీ అంతా కూడా దాన్ని కంపైల్ చేసుకున్న తర్వాత తదుపరి కార్యచరణ ప్రభుత్వం తరఫున క్యాబినెట్ డిస్కషన్ చేసి ఏ విధమైన కార్యచరణ తీసుకోవాలో తప్పకుండా సమాజంలో పబ్లిక్ డొమైన్ లోస్తాం గత నివేదికలలాగా అలమారలకే పరిమితం కాదు ఈ నివేదిక ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంటది ప్రజల ముందు ఉంచుతాము ప్రజలకు సంబంధించి పూర్తిగా సమాచారంలో ఏ నిర్ణయం తీసుకోవాలో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది స్టేక్ హోల్డర్స్ మేధావులతో సమీక్ష చేసుకొని భవిష్యత్ కార్యచరణ రిపోర్ట్ ఇస్తాము ఊరికే సమాచారం సేకరణ చేసి రాజకీయంగా ఉపయోగించుకునే ఆలోచన ఈ ప్రభుత్వంకు లేదు ఈ ప్రభుత్వం అధికారికంగా ఆనాడు చెప్పిండు పుట్ట తట్ట పట్టుకొని రాండి లేకపోతే చచ్చిపోయినట్టు అని చెప్పి బొంబాయికే దుబాయ్కే ఎక్కడెక్కడికే వస్తే ఆ సమాచారాన్ని కూడా కనీసం బయట పెట్టినటువంటి పరిస్థితి అందుకే నేను మళ్ళీ చెప్తాను ఇవాళ అవన్నీ మాట్లాడి మనం విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునే సందర్భం కాదు ఈ కార్యక్రమం అటువంటి కార్యక్రమం కాదు అనే ఉద్దేశం కొరకు మాత్రమే చెప్తా ఉన్నా కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వంగా ఈరోజు జరిగే ప్రారంభించేటువంటి కార్యక్రమం ఈ మూడు రోజుల పాటుగా ఇంటింటికి వెళ్ళి ఎమ్యునరేటర్ దేశ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 97,000 మంది స్టిక్కరింగ్ చేస్తారు మీ ఇంటికి స్టిక్కర్ వేయించుకోండి రాకపోతే వాళ్ళను సమాచారం ఇచ్చి మీ గ్రామ అధికారి ద్వారా పిలిపించుకోండి దాని తర్వాత లాంఛనంగా 9వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఇది ముగిసే వరకు కార్యక్రమం ప్రతి ఇంటికి అధికారి వచ్చి సమాచారం తీసుకునేదాకా ఈ కార్యక్రమం తొందరలో వీలైనంత తొందరలో కాలపరిమితిని చేసుకొని ముగించాలి అనేటువంటి ఆలోచనతో పోతున్నాం కాబట్టి దయచేసి మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వంగా పేరు పేరున ప్రతి తెలంగాణ పౌరుడికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతాను గౌరవ మేయర్ గారు జోనల్ కమిషనర్స్ కి మరియు ఇక్కడ విచ్చేసిన జిహెచ్ఎంసీ స్టాఫ్ మరి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మినిస్టర్ గారు చాలా క్లుప్తంగా ఎవ్రీథింగ్ ఈ సర్వే గురించి అంతా కూడా చాలా క్లుప్తంగా వివరించారు అపార్ట్ ఫ్రమ్ జిహెచ్ఎంసీ స్టాఫ్ మనం ఉపాధ్యాయులను కానివ్వండి ఎస్జిహెచ్ గ్రూప్స్ కానివ్వండి ఆశా వర్కర్స్ కానివ్వండి ఆర్పిఎస్ని కానివ్వండి వీళ్ళందరినీ కూడా మనం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా అంటే ఈ రోజు మనం వెళ్ళి ఇంటింటి సర్వే డోర్ టు డోర్ సర్వే చేస్తున్నాం కాబట్టి అందరినీ సంతృప్తిగా అంటే మీ క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దీని లోపల ఈ క్వశ్చనర్ లోపల చాలా క్వశ్చన్ అంటే వాళ్ళకి కూడా ఎవరైతే మీరు డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళని మీరు క్వశ్చన్స్ అడిగితే తిరిగి వాళ్ళు కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే రీతిగా ఉంటుంది ఎందుకంటే అందరికి అండర్స్టాండ్ కావాలి అందుకే కొంచెం పేషెన్స్ మన అందరి లోపల కూడా కొంచెం పేషెన్స్ ఉండాలి పేషెన్స్ దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమాన్ని మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు యావత్ రాష్ట్రంలో సర్వేని నిర్వహిస్తూ ఉన్నాం ఆర్థిక రాజకీయ విద్య ఉపాధి సామాజిక మరియు ఇతర కులాలకు సంబంధించిన సర్వే కార్యక్రమాన్ని ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఈ జిల్లాకు సంబంధించి శంకర్పల్లిలో మొదలు పెట్టడం జరిగింది యావత్ జిల్లాకు సంబంధించిన యంత్రాంగం ఎన్యూమరేటర్స్ అందరూ కూడా దీంట్లో పాల్గొని ఇది విజయవంతంగా మా రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించి ఈరోజు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఈ సర్వేకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని వారి అభ్యున్నతికి వారి అభివృద్ధికి నాంది పలకాలనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెట్టుకోవటం జరిగింది